రైట్, థ్యాంక్ యూ రమణ. ఎస్ సార్. సరే, ఇక తర్వాత అంశం, నిర్మలమ్మ కరుణిస్తుందా, యా బడ్జెట్లో సాయం ఉంటుందా? ఓకే, శాస్త్రి గారు ఉన్నట్టున్నారు కదా. ఉన్నారు సార్, లైవ్లో సిద్ధంగా. నమస్కారం అండి శాస్త్రి గారు. నమస్తే అంశీ గారు, బాగున్నా. నమస్కారం, బాగున్నాం బాగున్నాం. ఏంటి, కేంద్ర బడ్జెట్ నాలుగోసారి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెడుతూ ఉన్నారు. ఏంటి కేంద్ర బడ్జెట్ ఈసారి ఎలా ఉండబోతుంది? ఫిబ్రవరి 1వ తారీఖు అనుకుంటా, ఎలా ఉండబోతుంది? తెలుగు రాష్ట్రాలకి ఏమైనా కాస్త పెద్దపీట వేసేటువంటి అవకాశం ఉందా? అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో లాస్ట్ 2 ఇయర్స్ నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే, మీరు కోవిడ్తో అండ్ మనుషుల కాళ్ళకి బంధాలేసి, సైకిళ్ళకి చక్రాలకి కూడా టైర్లు టైట్ చేసి, కార్లు నడక, అంటే ఒక మనకి దైనందిన జీవితం ఉంది చూసారా, అది చాలా మటుకు ఆప పరిస్థితి వచ్చింది. అవును, ఉత్పాదకత అనేది పెరుగుతుందా తగ్గుతుందా, లేదా జిఎస్టీ వసూళ్లు పెరిగాయా తగ్గా, వీటన్నిటికంటే మంచిది మించిది నేను నిర్మలా సీతారామన్ కి లెటర్ పూర్వకంగా రాసింది ఏంటంటే, ప్రభుత్వం మైక్రో లెవెల్లో ఆలోచిస్తోంది, ప్రజలు మాక్రో లెవెల్లో ఆలోచిస్తున్నారు, ఈ రెండింటి మధ్య సయోధ్య కుదరట్లేదు. ప్రజలకు ఇప్పుడు అత్యవసరంగా కావాల్సింది కొనుగోలు శక్తి. ఎందుకంటే కొనుగోలు శక్తి వాళ్ళు కోల్పోయారు. కొనుగోలు శక్తిలో కొంచెం ఏదో 20% 10% తగ్గిందంటే వాళ్ళు ఏదో రకంగా దాన్ని ఇచ్చేసుకోగలరు. 50%, 60%, 70%, కొంతమందికి అయితే జీరోకి వచ్చేయడం, ఇలాంటివన్నీ గత 2 ఏళ్ల. సో కొనుగోలు శక్తి అన్నిటికీ బేస్. సో ఫర్ ఎనీథింగ్ ఎకనామిక్స్ లో మేము ఏ రకంగా చూసుకున్నా, మైక్రో అని చూసినా మ్యాక్రో చూసినా, ఈ రెండింటికి బేస్ వచ్చేది కొనుగోలు శక్తి. సో పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్, పర్చేసింగ్ పవర్ ఆఫ్ ఎ కామన్ మ్యాన్ ఇఫ్ ఇట్ ఇస్ దట్ ఈస్ అబ్సల్యూట్లీ ఇన్ క్లారిటీ విత్ ది సప్లై చైన్ మేనేజ్మెంట్ అండ్ సప్లై డిస్ట్రిబ్యూషన్ మేనేజ్మెంట్, దట్ ఈస్ కాల్డ్ సప్లై డిమాండ్. సో ఆ సప్లై డిమాండ్ లకి పూర్తిగా కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ మీద బేస్ అయితే, దానికి ఏంటంటే ప్రభుత్వాల విధి ధర్మం ఏంటంటే, వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దే షుడ్ సస్టైన్ ది కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్. ముందు వాళ్ళ కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ కి కావాల్సిన త్వరితగత చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకుని వాళ్ళు కామన్ మ్యాన్ ఈ ఎక్కడైతే మనం కొనుగోలు శక్తి పెంచగలం అని కనుక మనం ఆలోచించగలిగితే, ఆ కొనుగోలు శక్తి ద్వారానే ఎకానమీ రికవర్ అవుతుంది, ఎకానమీ మళ్ళీ పట్టాల మీదకి వస్తుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్ర ప్రభుత్వానికైనా రాబడి వనరులు ఆదాయ వనరులు ఉంటాయి. సో రాబడి వనరులు అనేవి ప్రజలు ఎంతవరకు రాబడి వనరులుగా ఉపయోగిస్తారనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీరు 100 రూపాయలు పైన పెట్రోల్ దగ్గర తీసుకెళ్లిపోతే, సప్లై చైన్ సప్లై డిమాండ్ ఈక్వేషన్స్ పెరిగిపోతే, ఇప్పుడు మీరు ఓవరాల్ గా చూసుకుంటే ఫుడ్ ప్రైసెస్, ఎసెన్షియల్ కమాడిటీస్ ఫుడ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ డబల్ అయిపోయి, ట్రిపుల్ అయిపోయి, కొన్ని చోట్ల డబల్ అయిపోయినాయి, కొన్ని చోట్ల ట్రిపుల్ అయిపోయినాయి. సో ఆ దాన్ని బేర్ చేయడం ఒక కామన్ మ్యాన్ కి ఇట్స్ నాట్ పాసిబుల్, బికాస్ అంత వేరియబుల్ కాస్టింగ్ మీద నిలబడలేడు. అతనికంటూ ఫిక్స్డ్ కాస్ట్ ఉంటుంది, అతనికంటూ ఫిక్స్డ్ కాస్ట్ మీద మంత్లీగా ఇంత అని నేను అనుకుంటాడు, అంతవరకే, అంతకు మించి ఎదరికి వెళ్ళలేడు. కాకపోతే ఇప్పుడు ఏమైంది, అతను ఉద్యోగంలో లోటుపాట్లు రావడం, 10 మంది ఉద్యోగాలు కోల్పోయారు. మాకున్న అంచనాల ప్రకారం అయితే ఆల్మోస్ట్ 11 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయారు. 11 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోతే ఇంకా 15-20 కోట్ల మందిలో వాళ్ళ యొక్క జీతాల్లో కోత నిలబొట్టు 30-40% తగ్గిపోయింది. 15-20 కోట్ల మందికి ఏమైందంటే, వాళ్ళు అసలు బిజినెస్ లో ఉండి ఆ లాస్ అక్యుములేటెడ్ ప్రాఫిట్, అంటే వాళ్ళకి ఏదైనా పాత ఏమైనా ఎఫ్డీలు ఉండి ఉండి వాటిని డిస్పర్స్ చేసుకుంటూ జీవిస్తున్నారు. అంటే వాళ్ళకి ఉద్యోగం లేదు కానీ బిజినెస్ ఉందా, బిజినెస్ లేదు, ఏం జరగట్లే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అక్రాస్ ది నేషన్ విజిబిలిటీ వచ్చేసింది. ఆ విజిబిలిటీ వచ్చినప్పుడు ఏంటంటే, కొనుగోలు శక్తి మీద వీళ్ళు ఇచ్చేయాలి. ఆ కొనుగోలు శక్తి రాబడి రూపంలో ఇంకా ప్రజల నుంచి మీరు వసూలు చేసేదే లేదు. చెత్త రూపంలో వసూలు చేస్తున్నారు, రేపు పొద్దున్న ఇంట్లో ఫ్రిడ్జ్ పెట్టుకుంటే వసూలు చేస్తారు, లేదంటే కుక్కను పెంచుకుంటే ఇది వేస్తారు, లక్ష తొక్కుంటే లైసెన్స్ వేస్తారు, సైకిల్ తొక్కుతే లైసెన్స్ వేస్తారు, లేకపోతే మన రోడ్ల మీద చెప్పులు వేసుకుని వెళ్తున్నా కూడా లైసెన్స్, చెప్పులకు లైసెన్స్ వేసేస్తారు. సో రాబడి అంశాలు అన్ని క్రియేట్ చేసుకునే తరం అదే పెద్ద గొప్పతనం కాదు. దానికి పెద్ద పెద్ద లీడర్షిప్ అవసరం లే. ఆర్థిక వ్యవస్థ మీద అవగాహన ఉండదు. ఆర్థిక వ్యవస్థ అందుకన్నారు, ఈ దేశాన్ని నడిపించాలంటే ఒక ఆర్థిక వ్యవస్థగా ఆర్థిక ఎక్స్పర్ట్ నడపగలడు మన్మోహన్ సింగ్. ఆయన ఈజ్ ఎక్స్పర్ట్ ఆఫ్ ఎకానమీ అండ్ ఈ రెండు స్టేట్ ఫర్ ఆల్మోస్ట్ కంట్రీ ఫర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. సో అలాగేంటంటే వీళ్ళకి ఆ టీం ఉండాలి. ఆ టీమ్ లో ఏంటంటే, ఇది చాలా
ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఆ రాబడి అంశం, రాబడి అంశాలు ఇంకా మాకు లేవు. ఇది మనం వాడు రాబడి అంశాలు కంటే తిరిగి ఇచ్చే అంశాలు, వాళ్ళని నిలబెట్టే అంశాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి. ఇంకా ఆదాయ అంశాలు పెంచుకోవాలి. ఆదాయ అంశాలు ఏంటంటే సహజ వనరుల ద్వారా ఉపయోగించే వచ్చే లబ్ధి పొందేది ఆదాయం. సో దట్ ఈస్ ద రీజన్ దెర్ ఇస్ ఎ క్లియర్ కట్ డిస్టింక్షన్ బిట్వీన్ రాబడి అండ్ ఆదాయం, ఇన్కమ్ అండ్ రెవెన్యూ. సో రెవెన్యూ మీద డెఫిసిట్ అంటే పెట్రోలియం ప్రైసెస్ మీరు తగ్గించుకోవాలి, అక్రాస్ ది నేషన్ టోల్ ట్యాక్స్ తీసేయాలి, పెన్షన్ల మీద ఎవరైతే ఈ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ మీద ఉన్నారో ఆ పర్సనల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ తీసేయాలి. సో ఇలా ఎన్నో ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, వ్యవసాయదారులు కానీ క్రాప్స్ లో ఉన్నాయని, ఇవన్నీ మనం ఇవ్వకపోతే, ఇవన్నీ చెయ్యకపోతే, అందుకే నేను పుస్తకం రూపంలో జీవర్ శాస్త్రి గారు అంటే జీవర్ శాస్త్రి గారు అంటే మీరు ప్రధానమంత్రి గారికి ఒక బుక్ రాశారు, ఇది మీరు ప్రొఫెసర్ కాబట్టి ఆర్థిక నిపుణులు కాబట్టి వాటికి సంబంధించిన ఇండియన్ ఎకానమీ 1947 నుంచి 2021 వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా చేస్తే బాగుంటుందని మీరు స్వయంగా ప్రధాని గారికి కూడా ఒక లేఖ అదే ఒక బుక్లెట్ రాసినట్లున్నారు, రాసి పంపించారు, చూశాను నేను అది. అయితే దీంట్లో చాలా అంశాలు మీరు పొందుపరిచారు, అప్పటికి ఉన్నటువంటిది ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటి, ఇప్పుడు కోవిడ్ తర్వాత ఉన్నటువంటి నేపథ్యం ఏంటని. మరి ఎట్లా ఇప్పుడు చూస్తే మైక్రో లెవెల్లో మ్యాక్రో లెవెల్లో ఉన్న డిఫరెన్స్ని ఎలా తీసుకొస్తారంటారు, ఎలా తీసుకొస్తే బాగుంటుంది అంటారు? అంటే ఎలా తీసుకొస్తారంటే వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులను బట్టి ఆదాయ వ్యత్యాసాలు చూసుకుంటే కానీ కిందసారి జిఎస్టి డెఫిసిట్ ఉన్నా సరే అందులో మనకి మేజర్ ఇంపార్టెంట్ అంటే కోవిడ్ అండ్ చైనా. కోవిడ్ తో వచ్చిన సమస్య ఏంటంటే కోవిడ్ వల్ల మనకి అబ్నార్మల్ ఎక్స్పెండిచర్ అయింది, యాజ్ వెల్ యాజ్ రాబడి రావాల్సిన రాబడి తగ్గిపోయింది. చైనా వల్ల అన్నెసరీ మనం డిఫెన్స్ అవుట్లే అన్షెడ్యూల్ అవుట్లే చేయవలసి వచ్చింది. దానికి ఏంటంటే మనకు ఐబాల్ టు ఐబాల్ కాంటాక్ట్ పెట్టడం, 4.5 లక్షల సైన్యం అక్కడ 6 నెలల పాటు ఉండిపోవడం, మనం ఆల్మోస్ట్ 1.5 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఇది నాన్ మనం అవుట్లే షెడ్యూల్ గా చేయకుండా దాన్ని డిస్పర్స్ చేయవలసి వచ్చింది. సో ఇవన్నీ ఇలాంటి ఐటమ్స్ చాలా ఎక్కువ పెట్టి అందుకే మీకు 100 రూపీస్ తీసుకెళ్లిపోవడం. ఇప్పుడు మీరు యూపీ అలా యూపీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే అంటున్నాను, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు శ్రీలంకను అర్థం చేసుకోండి, శ్రీలంక కుప్ప కూలిపోయింది, వ్యవస్థ మొత్తం పూర్తిగా కుప్ప కూలిపోయింది. మీరు చాగే ఇప్పుడు మీరు ఎదురుకుండా పెట్టుకున్న టీ ఎంత అనుకున్నారు, కప్ ఆఫ్ టీ 500 రూపీస్ శ్రీలంక. నేను దాని మీద కూడా ప్రైమ్ మినిస్టర్ లెటర్ రాశాను, శ్రీలంకన్ ఎకానమీ చూడండి, వాళ్ళు అందరు చేతులు ఎత్తేసారు. ఎందుకంటే వాళ్ళకి అర్థం అలా ఇదే ఇట్స్ నాట్, అందుకే అన్నాను ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ లేదా జగన్మోహన్ రెడ్డి అని కదా, ఆర్థిక వ్యవస్థ మీద అర్థం ఉందో, అది మ్యాథమెటిక్స్. అది మీరు ఏదో గట్టిగా గోండాలను మేము పెద్ద పెద్ద గోండాలం మేము పెద్ద పెద్ద నాయకులు అంటే అదేం తేలదు, అది భగవంతుడు వచ్చినా తేల్చలేడు, భగవంతుడు కూడా ఆర్థిక వ్యవస్థలో ఉండదు. సో అది అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శ్రీలంక ఎకానమీ మన డోర్ స్టెప్ లో ఉంది, చేతులు ఎత్తేసారు, గవర్నమెంట్ మొత్తం చేతులు ఎత్తేసింది, 2 పూట భోజనం చేయట్లే, 1 పూట భోజనం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళు వరస్ట్ సీన్కి వెళ్ళిపోయారు, వాళ్ళకి 6,000 కోట్లు ఉన్నాయి ప్రస్తుతానికి మొత్తం దేశం అంతాను, వాళ్ళకి ఫారెక్స్ రిజర్వ్స్ లేవు, మొత్తం ఎంబసీస్ అక్రాస్ ది గ్లోబ్ ఎంబసీస్ క్లోజ్ చేస్తారు, మిషన్లు క్లోజ్ చేస్తారు. సో అలాంటిది ఏంటంటే మనం మనకున్న సిచ్యువేషన్ లో మనకి ఇప్పుడు నేను చెప్పేది అంటే ఈ 2.5 ఏళ్ళు అబ్నార్మల్ కండిషన్స్ పాస్ అయి వచ్చాము. ప్రజల్లో కొన్ని విషయాలు ఆర్థిక వ్యవస్థను ఎప్పుడైనా అడ్రస్ చేసేటప్పుడు డాక్టర్గా ఎలా చెప్తారో అలాగే అదే రకంగా మీరు ఏం చేయాలంటే ట్రూత్ ఏంటంటే ప్రజల్లో కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయింది, ప్రజలకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా ఎక్కువ ఉంది. అది అగ్రికల్చరల్ సెక్టర్ లో చాలా అది అగ్రికల్చర్ లేబర్ మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ప్రెషర్ ఉంది, దాన్ని మనం అడ్రస్ చేసుకోవాలి. అలాగే నేను నిర్మలా సీతారామన్ కూడా నేను అదే డైరెక్ట్ గా చెప్పింది, ఆవిడ కూడా నేను రాసి పంపించింది ఇదే. సో దేర్ ఈస్ ఇంపార్టెన్సీ దట్ దిస్ అట్ దిస్ జంక్చర్ ది గవర్నమెంట్ ప్రయారిటీ అండ్ ద ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు ఎన్షోర్ ది కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ ఇస్ బీన్ సస్టైన్. దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ క్రిటికల్ పాయింట్. ఎవరి మీద ఎంత ఇష్టం అంటే రాబడి అంశాల మీద నేను అదే అంటున్నాను, మీరు ఇంకా ట్యాక్స్ వేయడానికి లేదు, ఈ ఏడాది గవర్నమెంట్ చాలా పొందుగ్గా అంటే మీరేంటి ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేసుకోవాలి, గవర్నమెంట్ లెవెల్లో ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేసుకుని రాబడి అంశాల మీద మీరు ఎక్కువగా టచ్ చేయకుండా, ప్రజల మీద ఎక్కువగా టచ్ చేయకుండా, ప్రజల మీద ఎక్కువగా ఇది చేయకుండా మీరు చాలా తగ్గించి ఇంకా బాగా తగ్గించాలి. కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ కి ఎంత సస్టైన్ చేయాలి, ఎందుకంటే ఇప్పుడు ఎవరు వాళ్ళకి జనరేషన్ లేదు, మీరేం ఎంప్లాయ్మెంట్ రాత్రి క్రియేట్ చేయలేరు. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 1000 డేస్ టైం టు బ్యాలెన్స్ చేయడానికి, 1000 రోజులు పడుతుంది అంటే 3 ఇయర్స్. సో అది 1000 రోజులు పడుతుందంటే వాళ్ళు ఆ 1000 రోజులు ఏం చేయాలి? సో ఆ ఎకనామికల్ సిచ్యువేషన్ అసెస్మెంట్ ని దాని ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్ అనాలిసిస్ ఆన్ ది ఎకానమీ వైల్ గోయింగ్ ప్రాసింగ్ త్రూ కరోనా అంటాం. సో ఆ కరోనా పాసింగ్ చేసేటప్పుడు ఇంపాక్ట్ అండ్ అసెస్మెంట్, ఇంపాక్ట్ జరుగుతూ ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఎంత చూసుకుంటూ ఉండాలి, మళ్ళీ అసెస్ చేసుకుంటూ ఉండాలి. అంటే ఇంకా కరోనా ఆగల, ఇంకా కరోనా ఆగల మనకి, ఇప్పుడు 3rd వేవ్ అయింది, మళ్ళీ ఇంకా మరి 8 వేవ్లు ఉంటాయో ఎవరికి తెలియదు, అసలు ఎలా ఉంటుందో తెలియదు. వచ్చే టైంలో మనం లాక్డౌన్ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుందేమో. సో ఇవన్నీ అసెస్మెంట్ చేసుకుంటే రాబడి ప్రజలు 2 ఏళ్ల పాటు చాలా
కష్టాలకు గురి అయ్యారు. వాళ్ళని మళ్ళీ మనం బ్యాలెన్స్ చేసి వాళ్ళని నిలబెట్టగలిగితే మళ్ళీ ఇలాంటిది అబ్నార్మల్ సిచ్యువేషన్ వస్తే వాళ్ళు తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుంది. అలాంటి తట్టుకునే పరిస్థితి తీసు చూడలేని పరిస్థితి అయితే మనం నెక్స్ట్ శ్రీలంక కింద మనం కూడా ఆలోచించుకునే పరిస్థితి వస్తుంది. మీరు చూస్తే అది ఆంధ్రప్రదేశ్ లో స్పష్టంగా కనబడుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు కనబడుతుంది, నా ఉద్దేశం ఏంటంటే వై ది స్టేట్ గవర్నమెంట్ ఈస్ ఎంకరేజింగ్ ది స్ట్రైక్ అంటే ఇది ఒక కారణం అయింది వచ్చింది. ఎందుకంటే స్ట్రైక్ లోకి వెళ్తే 2 నెలల పాటు జీతాలు ఇవ్వక్కర్లేదు, మనం జీతాలు చూసుకోవచ్చు అని మేబీ పాసిబిలిటీ, దేర్ ఇస్ మైట్ పాసిబిలిటీ ఆన్ దీస్ లైన్స్. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మన ఆంధ్రప్రదేశ్ ని క్రిటిసైజ్ చేశానని కాదు, ఇక్కడ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ అ ఫోకస్ టువర్డ్స్ ది ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. ఫైనాన్షియల్ హ్యాండ్లింగ్ అండ్ స్టెబిలిటీ ఇట్ హాస్ టు బి రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ లైన్స్. అంటే పొలిటికల్ లైన్స్ లో చూడకూడదు. మనం ఏంటంటే వెల్ఫేర్ స్కీమ్స్ అవి పెట్టేటప్పుడు మనకు ఉండే రాబడి ఎంత, మన ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ ని ఎలా మీట్ అవుతున్నాం, ఫిక్స్డ్ ఎక్స్పెండిచర్ అందుకే ఎంప్లాయీస్ ని ఖర్చుని రాబడి సంబంధం లేదు. ఎంప్లాయీస్ సాలరీ వాళ్ళు లాండ్ వాళ్ళు మిషనరీ, గవర్నమెంట్ మిషనరీ, గవర్నమెంట్ మిషనరీ ఇస్ రిక్వైర్డ్ ఫర్ టు రన్ ద స్టోరీ స్టోరీ ఆఫ్ ది స్టేట్. రైట్. జిఎస్ శాస్త్రి గారు, అంటే మీరు చెప్పినట్లా ఏపీ వరకు వచ్చారు కాబట్టి ఇటీవల ఎక్కడైతే ఢిల్లీలో జరిగినటువంటి ఫైనాన్స్ సెక్రటరీస్ తోటి అట్లాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అధికారులు జరిగినటువంటి సమావేశం తర్వాత ఏమైనా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకమైనటువంటి కేటాయింపులు జరిగేటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఒకటి. రెండు, ఎక్కడైతే ఇటు కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు ఇద్దరు కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు, ఏది మాకింత సపోర్ట్ కావాలి, మేము వీటికి సంబంధించి ప్రాజెక్ట్స్లో ముందుకు వెళుతున్నామని, వీటిలో ఏమైనా అదనంగా కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అలా జరగకపోతే కేటీఆర్ గారు మీ బీజేపీ నేతలు ఇక్కడ మేము ఊరుకోము, మేము వెంటబడతామని చెప్పని కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ రెండిట్లో ఏం జరగవచ్చు రెండు తెలుగు స్టేట్స్కి? అంటే ఇందులో రెండు రకాల అంశాలు ఇమిడి కలిసిపోయి ఉన్నాయి. ఒకటి ఏంటంటే పొలిటికల్ యాంగిల్, ఇస్ ఎకనామికల్ యాంగిల్. కేసీఆర్ దగ్గర చూస్తే కనుక పొలిటికల్ యాంగిల్ ఎకనామికల్ యాంగిల్ కలిసిపోయింది. స్టాండ్ ఆయన అర్థమైపోయింది ఏంటంటే నేను పొలిటికల్ గా నిలబడాలంటే నేను కూడా మమతా బెనర్జీ లా అగ్రెసివ్ లా వెళ్ళిపోవాలి, అగ్రెసివ్ గా వెళ్ళకపోతే నేను సస్టైన్ అవ్వలేను, నిలబడలేను. సో ఆయన ఏంటంటే ఈజ్ ఈజ్ అట్ ద మూమెంట్ గొరిల్లా స్ట్రాటజీ, అంటే ఎవరు ఎదురు ఎదురు వెళ్ళిపోదాం, అదే కరెక్ట్. ఎదురు వెళ్ళిపోడు గొరిల్లా స్ట్రాటజీ అంటాం. గొరిల్లా స్ట్రాటజీ ఏంటి, ఇంకా నేనేం పట్టించుకోను, మీకు మాకు సంబంధించి ఓన్లీ ఎలక్షన్, ఎలక్షన్ లో మిమ్మల్ని ఇద్దరిని శత్రువుగా చూపించాలి. సో ఇంకా ఆయన ఈజ్ నాట్ కన్సర్న్ అబౌట్ ది ఎకానమీ ఎలకేషన్ అండ్ ఎనీథింగ్. ఏదో ఒకవేళ ఇచ్చినా కూడా తిడతాడు, ఇవ్వకపోయినా తిడతాడు, ఇచ్చినా తిడతాడు ఇవ్వకపోయినా తిడతాడు, తీసుకొచ్చినా తిడతాడు అంటారు. రైట్. సో అదే అదే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి సిచ్యువేషన్ ఏంటంటే 13 జిల్లాలు క్యాపిటల్ లేకపోవడం, అసలు కన్స్ట్రక్షన్ లో మన దాని పేరేంటి ప్రాజెక్ట్ గోదావరి ప్రాజెక్ట్ ఉంది కదా, పోలవరం ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, అమరావతి ఏంటి, ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే గజిగిచ్చి పిచ్చి పిచ్చిగా ఉన్నారు, వాళ్ళకి ఏం అర్థం అవట్లేదు. బికాస్ బట్ 3,200 crores వాళ్ళకి ఎలకైతే గ్రాంట్ కూడా అది వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ప్రెసిడెంట్ ఎలక్షన్ ఉంది, ప్రెసిడెంట్ ఎలక్షన్ లో జగన్మోహన్ రెడ్డి ఈస్ రిక్వైర్డ్ ఫర్ ద బీజేపీ, దేర్ ఇస్ నో డౌట్. ఫర్ అప్ టు జూన్ జూలై దే విల్ డెఫినెట్లీ గివ్ హిమ్ సమ్ కైండ్ ఆఫ్ రోప్ టు ద గవర్నమెంట్ అండ్ అస్ వెల్ అస్ దిస్. అక్కడ ఆ బ్యాలెన్స్ అవుట్ ఆయన చేసుకోగలడం ట్రై చేస్తాడు అంతవరకే తప్పితే. సో ఆ యాంగిల్లో చూస్తే ఆయనకి ఎకనామికల్ గా కొంచెం, ఎందుకంటే ఈ మా ఈ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్, వన్స్ దిస్ బడ్జెట్ ఈస్ ఓవర్, బడ్జెట్ ఈస్ త్రూ, దెన్ దట్ అలొకేషన్స్ విల్ కమ్. బట్ దిస్ బడ్జెట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ క్రిటికల్ బడ్జెట్, దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్. ఎందుకంటే ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు బడ్జెట్ పెట్టినా, అది కేసీఆర్ పెట్టినా, జగన్మోహన్ రెడ్డి పెట్టినా, సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినా, నేను చెప్పేది ఒకటే వాళ్ళకి, ఏదంటే కామన్ మ్యాన్ పర్చేసింగ్ పవర్ ని మీరు చేయకండి. ఎందుకంటే మీరు పవర్ లో ఉంటారో ఉండరు అనేది ప్రశ్న కాదు. ఇక్కడ ఆర్థిక వ్యవస్థ నిలబడుతుందా, ఒక్కసారి ఆర్థిక వ్యవస్థ కుప్పగొలిగిపోతే 1,000 మంది కాదు 100,000 మంది కేసీఆర్ లో వచ్చినా నిలబడదు, 100,000 మంది జగన్ లో వచ్చినా నిలబడదు, అది గుర్తుపెట్టుకోండి. మీరెవ్వరు ఏమి చేయలేరు, ప్రయాణించి దేవుళ్ళు దిగి వచ్చేసినా కూడా, అంటే మన వెంకటేశ్వర స్వామి సుబ్రహ్మణ్యం ఎవరు ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరు దేవుళ్ళు మీ గ్రీసెస్ అయినా అల్లా అని ఎవరు వచ్చేసినా కూడా ఏమవుతుంది, అది దాన్ని ఎవరు తారుమారు చేయలేరు. అది అలా అటువంటి పరిస్థితి తీసుకురాకుండా, ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ వేరు, పొలిటికల్ వ్యవస్థ వేరు. ఆర్థిక వ్యవస్థని అందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక తీరుతన్నుల మీద, ఆర్థిక సూత్రాల ఆధారంగానే వెళ్ళాలి తప్పితే, దానికి రాజకీయంగా రాజకీయ నిర్ణయాలు తీసుకుంటే, ఇదో మనం చూసాం శ్రీలంక, శ్రీలంక రాజకీయ ఆర్థిక నిర్ణయాలు అందుకే శ్రీలంక ఇలా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అన్ని ఆల్ ఎకనామికల్ డెసిషన్స్ ఆర్ దే హవ్ టేకెన్ అండ్ ది బేసిస్ ఆఫ్ పొలిటికల్ ఆస్పెక్ట్. రైట్ రైట్ ఓకే రైట్ జీవర్ శాస్త్రి గారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కొనుగోలు శక్తిని ప్రతి ఒక్కరికి పెంచాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం
పెట్టేటువంటి బడ్జెట్లో ఉందని చెప్తున్నారు. మైక్రో లెవెల్లో ఆలోచించాల్సినటువంటి బాధ్యత ఉందని చెప్తున్నారు. కొనుగోలు శక్తి ఉంటేనే ప్రతి ఒక్క వ్యక్తి అప్పుడు అది ఆర్థికంగా తోడ్పాటు అవుతుంది, దేశ అభివృద్ధికి కాంక్షిస్తుంది. రాజకీయాలు వేరు, ఆర్థికం వేరు, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ వేరు. ఈ రెండింటిని చక్కగా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకనే నేను ఒక బుక్ని ఎవరికైతే నరేంద్ర మోదీ గారికి కూడా స్వయంగా అందజేయడం జరిగింది, వారికి కూడా పంపించడం జరిగిందని చెప్పని కూడా ఎవరు ఆర్థిక నిపుణులు ప్రొఫెసర్ జీవీఆర్ శాస్త్రి గారు తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ అండి శాస్త్రి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ థ్యాంక్ యూ. ఇది వాళ్ళ సూపర్ ప్రైమ్ టైం, కీప్ వాచింగ్ మహా న్యూస్.